చౌదరిని ఎవరు ఆవిడ టేకప్ చేసేసి స్టేజి మీద ఆ ఫోటోలు మారిపోయినాయి. ముందున్నది చంద్రబాబు వీటితో పవన్ కళ్యాణ్తో ఉంటే అది మార్చడమే కదా, గ్రాఫిక్ మార్చడమే కదా. దాంట్లో ఏం సెట్ చేశారు, నరేంద్ర మోడీ నడ్డా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో పెద్దయి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ చిన్న బొమ్మలు ఒక సైడ్ డిజిటల్ స్క్రీన్ అది మార్చేశారు. అప్పటిదాకానేమో వీళ్ళది ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా రాష్ట్ర నాయకత్వం బొమ్మలు లేవు, అప్పుడు వచ్చింది ఈ పెద్ద ఫోటోలు ఫుల్ నిలువెత్తుది మోడీనున్ను నడ్డా. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారట, ఎన్డీఏ సభలకి మాత్రమే వస్తారు మోడీ, తెలుగుదేశం సభలకు రారు. కాబట్టి అది ఎన్డీఏ సభగా చెప్పారు మోడీకి, కాబట్టి వచ్చారు. అందుకని ఎన్డీఏ అన్న పాయింటే చెప్పారు తప్పించి తెలుగుదేశం పార్టీ అని చెప్పలే ఆయన. ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామి అంటే అక్కడ. ఇంకోటి వాళ్ళ ఇప్పుడు అంతా డామినేటింగ్ రోల్ లో ఉంది. వీళ్ళకి లోపల ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వీరాభిమానులకి కడుపులో రగిలిపోతా ఉంది. మొన్న చంద్రబాబు పొగట్టం, జగన్ ఎక్కువగా తిట్టకపోవడం మోడీ, అదే సందర్భంలో ఎన్డీఏ అంటూ మీటింగ్ పెట్టింది మా సొమ్ములతోనూ మీద అన్నటువంటి కసితో. రేపు పొద్దున గనక మళ్ళీ విభేదాలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇవన్నీ రగిలిపోతారు రేపు పొద్దున బరెస్ట్ అవుతారేమో. ఎన్డీఏ అంటే వేరు, టీడీపీ అంటే వేరు అన్నట్టుగా ఉన్న ఆలోచన చేస్తున్నారా రేపు పొద్దున్న? ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం వచ్చింది, చేర్చుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా వస్తే చేర్చుకున్నారు, తెలుగుదేశం కూటమిలోకి బీజేపీ రాలా, ఇది లాజికల్ పాయింట్. అంటే రేపు పొద్దున్న ఒకవేళ ఓకే వాళ్ళకి సానుకూలంగా ఫలితాలు వస్తే, ఎన్ని సీట్లు వచ్చినా సరే రిజల్ట్ అటువైపు అనుకూలంగా ఉంటే, భారతీయ జనతా పార్టీ అప్పుడు కొత్త అంశాన్ని అయినా తెర మీద తీసుకొస్తుందా? ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఉండాలి అనే ఆలోచన ఏమన్నా చేస్తుంది? అంత సీరియం ఉండదండి. లేదంటే ఈయనకి ఇచ్చేస్తారా, బాబు గారికి ఇచ్చేస్తారా పట్టం? బాబే పరిపాలిస్తాడు, అందులో డౌట్.